हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू कविज़ डायरी वाल वीडियो एंटी अंटे मोकल की चाला रकाल चीड़लु इप्पुडु ई टाइम लो चाला वच्चायंडि असलु कूरगायल मोकलकैते बागा अटाक चेस्तुन्नायि अन्नी रकालु ओकेसारी वच्चेस्तुन्नायि अन्नमाट वच्चिनी अदि दानि वाटन्निटिकि ओकटे ओक सोल्यूशन ఉంది అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనకి మధ్య బాగా వర్షాలు ఒక 15 డేస్ కంటిన్యూగా వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షాలు పడినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలా పాడైపోయినాయండి కూరగాయల మొక్కలన్నీ బాగా పాడైపోయినాయి నాకంటే ఎక్కువ ఇక్కడ బాల్కనీలో హ్యాంగింగ్ గార్డెన్ లో పెట్టడం మూలంగా బాగా ఎండ రాదన్నమాట అందుకని ఇంకా కొంచెం ఎక్కువ వచ్చిందని నేను అనుకుంటున్నాను లేకపోతే ఎండ అది బాగా ఉండుంటే అంత ప్రభావం చూపించేది కాదేమో ఇక తర్వాత రెయిన్ వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టర్ మిల్క్ పసుపు తర్వాత మన నీమ్ ఆయిల్ ఇవన్నీ కలిపి నేను వాటికి స్ప్రే చేశాను ఆ స్ప్రే చేసిన ఏమైంది అంటే సరిగా ఒక 60-70% వెళ్ళిపోయింది మిగతా అది కూడా ఉంది అంటే నేను రెండోసారి కూడా చేయాల్సింది నేను చేయలేదు చేయిపోయేటప్పటికి మొత్తం ఇప్పుడైతే చాలా రకాలు అన్ని రకాలు ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఒకేసారి అటాక్ చేసినాయి ఈ మొక్కల మీద నేను అవి చూపిస్తాను వాటి మీద ఎంత ప్రభావం చూపించాయో ఆ మొక్కల మీద అదంతా ఎలా ఉంది అనేది ఆ మొక్కలను కూడా చూపిస్తాను ఇంకా నాకు ఎలా ఏం చేస్తే తగ్గుతుంది అని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే లక్కీగా శాంతి ధీరజ్ వాళ్ళ ఛానల్లో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది అన్ని రకాలు ఈ ఒక సొల్యూషన్తోనే మొత్తం ఎన్ని రకాలైతే ఉన్నాయో పెస్ట్ అవన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పి చెప్పారు సో నేను అది చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను నేను కూడా వీటికి స్ప్రే చేసి చూద్దాము అండ్ నెక్స్ట్ తర్వాత ఎలా ఉన్నది రిజల్ట్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి బెండ మొక్కలండి ఇది పౌడర్ మిల్లి అని అది బాగా అటాక్ చేసింది అన్నమాట ఈ ఆకులన్నిటి మీద చూడండి అంటే రసం ఆకుల మీద ఉన్న రసాన్ని అంతా పీల్చేసే ఇదన్నమాట ఇది పెస్ట్ అన్నమాట ఇది తర్వాత మనకి పెయిను బంకలో రెండు రకాలు ఉంటాయి కదా తెల్లది ఉంటుంది నల్లది ఉంటుంది అది వచ్చింది తర్వాత ఆకుముడత వచ్చింది ఇవన్నీ ఇట్లా అటాక్ చేసే చీమలు కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ చూస్తే చీమలు అన్ని రకాలు ఒకేసారి అటాక్ చేశాయి అసలుకే రావడం కొంచెం కష్టంగా ఉంది ఇక్కడ బట్ ఇప్పుడు ఇప్పుడెవడైతే మొత్తం వచ్చేసాయి ఒకసారి మనకి ఇంకొకటి ఉంది దొండపాది కూడా ఉంది అది కూడా చూపిస్తాను అదైతే ఇంకా చాలా పాడైపోయింది ఇది చూడండి దొండపాదు మొన్న నేను హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత బాగుందో ఆ తర్వాత నుంచి వర్షాలు అసలు బీభత్సంగా వర్షాలు పడ్డాయండి 10 రోజులు అయితే మొత్తం ఫుల్ కంటిన్యూస్గా మొత్తం అంతా ఇలాగా చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం అంతా కూడా ఆ బూజు తెగులు లాంటిది వచ్చేసింది వచ్చి ఆకులన్నీ పాడైపోయినాయి మొత్తం పాడైపోయింది బాగా పాడైపోయింది అసలు చాలా బాధ అనిపించింది అన్నమాట నాకు ఇప్పుడు ఇది దీంతో సొల్యూషన్ అయితే మనకి వస్తుందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు మనం చేసే సొల్యూషన్ ఏదైతే ఉందో దాంతో చూడండి ఆ చెట్టంతా ఎంత పాడైపోయిందో కొత్తవి కొమ్మలు వస్తున్నాయి అవి బాగానే ఉన్నాయి కానీ ఏదైతే అంతకుముందు ఉన్నాయో బిఫోర్ రెయిన్ అవన్నీ కూడా ఇలాగా వచ్చేసింది ఇప్పుడు మనం అదేంటో చూద్దాం ఆ సొల్యూషన్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి దానికి ఏమేమి కావాలి అనేది జాజి మొక్కకి చూసారా బ్లాక్ కలర్ బగ్స్ లాగా ఉన్నాయండి అది అసలు అక్కడక్కడ వచ్చింది చెట్టు మొత్తం రాలేదన్నమాట ఇలాగా తర్వాత మనకి దానిమ్మ మొక్కకి వీటన్నిటికీ కూడా నిమ్మ మొక్కకైతే పేను బంక వచ్చిందండి బ్లాక్ కలర్ నలుపుది పేను బంక వచ్చిందన్నమాట దీనికి వీటన్నిటికీ ఇప్పుడు కట్టే ఒక సొల్యూషన్ ఇది కనిపిస్తుందా చిగుర్లకి ఎక్కువ దానిమ్మ చిగుర్లకి ఎక్కువ పేను బంక వస్తుందన్నమాట ఇప్పుడు ఆ సొల్యూషన్కి కావాల్సినవి ఏంటి అంటే ఒకసారి చెప్తాను ఎంత క్వాంటిటీ అనేది వేప నూనె వచ్చేసేసి మనకి 2 ml అండి వేప నూనె తర్వాత
2 ml వచ్చేసి సోప్. నేనేం తీసుకున్నానంటే సోప్ సోప్ ఆయిల్ తీసుకోవచ్చు, షాంపూ తీసుకోవచ్చు, తర్వాత కుంకుడు రసము ఉంటే అది కూడా తీసుకోవచ్చు అని అన్నారు. నేనైతే మీరా కుంకుడుగా షాంపూ ఉంటుంది కదా అది ఒక 2 ml తీసుకున్నాను అన్నమాట. 5 ml వచ్చేసి వేప నూనె తీసుకున్నాను. తర్వాత వైట్ వెనిగర్ వచ్చేసి 2 ml అన్నమాట. ఇది వచ్చేసి మనకి బేకింగ్ సాల్ట్ ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఉంటుంది కదా ఇంట్లో, అది వచ్చేసి ఒక 2 grams తీసుకున్నానన్నమాట. ఈ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలండి. అది మీరు ఏంటంటే చిన్న మన ఇంట్లో మెడిసిన్కి యూజ్ చేస్తాం కదా ఆ క్యాప్, మనకు ఒక క్యాప్ ఇస్తారు, ఆ క్యాప్తో మీరు మెజర్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే షాప్లో అయినా దొరుకుతుంది మనకి మెజర్మెంట్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఎక్కడైనా సరే ఈ మొక్కలకి సంబంధించి అన్నీ దొరుకుతాయి కదా, అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ప్రతిదీ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అవి మనం తీసుకొచ్చుకొని ఒకసారి తీసుకొచ్చుకుంటే ఉండిపోతుంది కదా. సో అట్లాగా మీరు కంపల్సరీ కరెక్ట్ మెజర్మెంట్ అది. ఇవన్నీ కూడా 1 లీటర్ నీళ్ళకి, 1 లీటర్ వాటర్కి ఇవన్నమాట. అది మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటారా, వేప నూనె 5 ml, వెనిగర్ 2 ml, షాంపూ కూడా 2 ml, బేకింగ్ సాల్ట్ వచ్చేసేసి 2 grams అది అంతే, వాటర్ వచ్చేసి 1 లీటర్. మీకు మొక్కలను బట్టి మీరు ఇదే మెజర్మెంట్స్ ఎన్ని లీటర్లు నీళ్ళకైతే ఇదే మెజర్మెంట్ మీరు ఫాలో అవ్వాలి. 2 లీటర్స్ అనుకోండి, దీన్ని బట్టి మనము మల్టిప్లై చేసుకొని యూజ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది మొత్తం కలిపి మనం మంచిగా మిక్స్ చేసుకుని ఒక స్ప్రేయర్ బాటిల్లో పోసేసుకొని స్ప్రే చేసేతమే వాటికి. అది కూడా ఎలాగ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలాగ మొత్తం ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని వాటర్ పోసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా. అంతా వేప నూనె మనం తీసుకున్న కొంచెం క్వాంటిటీ అయినా కానీ స్మెల్ చాలా. ఇలాగా ఒక డబ్బాలో మంచిగా మనము మిక్స్ చేసుకోవాలండి, బాగా కలిసేలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్ప్రేయర్ బాటిల్లో పోసేసుకొని దీనికి చల్లడమే. ఇలాగా ఇది 1 లీటర్ పట్టుతుందండి దీనికి అప్లై చేయాలండి, అప్పుడే ఇది మనకి స్ప్రే లాగా వచ్చేస్తుంది అన్నమాట. తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, లేదంటే పెద్దది తీసుకుంటే అది బెటర్. ఇంకా పాడైపోయిన ఆకులు ఉన్నాయనుకోండి, ఇలాగా వీటన్నిటినీ ఇట్లాగా బాగా పాడైపోయింది అనుకోండి, ఇంకా ఎండిపోయినట్లుగా అట్లా ఉంటే తీసేసుకోవాలి. వాటన్నిటిని తీసేసి లీఫ్ ఉంది కదా ఇలాగా, ఇలాగా 2 వైపులా స్ప్రే చేయాలండి. ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మొత్తం మనం నీట్గా స్ప్రే చేయాలి, బాగా తడిచేలాగా. ఇలాగా చూడండి మిల్లీ బగ్స్ అన్ని రకాలు వచ్చాయండి. ఉన్నవి 4 మొక్కలే అయినా మనకి మెయిన్గా ఎండ లేకపోవడం మూలంగా అనుకుంటున్నాను నేను. ఇలాగా ప్రతి లీఫ్ని కూడా చేయాలి తడిచేలాగా. అన్ని రకాలు వెళ్ళిపోతాయండి, చీమలు వెళ్ళిపోతాయి, ఈ పెయిన్ బంక, మిల్లీ బగ్, ఇదంతా కూడా, ఈ బూజు. ఇలాగా చూడండి మొత్తం అంతా ఇలాగా ఎక్కడ ఏ మొక్కలకైతే మనకి బాగా ఇలాగా వచ్చిందో అన్ని మొక్కలకి ఫస్ట్ క్లీన్ చేసేసేయాలి. తర్వాత అన్ని మన ఇంట్లో ఉన్న వాటి అన్నిటికి కూడా స్ప్రే చేసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా నెలకు ఒకసారైనా సరే అది బెస్ట్ అండి, మనకేమీ రావు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటి పెస్ట్స్ మనకి తొందరగా రాకుండా ఉంటాయి రెగ్యులర్గా స్ప్రే చేసుకుంటూ ఉంటే కనుక దీన్ని. ఇది మీరు అందరూ కూడా ట్రై చేయండి. స్ప్రే చేసేసాను, ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఎంత ఈజీ అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము తయారు చేసుకున్నాం అన్నమాట. అన్ని రకాలకి ఇది మంచి సొల్యూషను, డెఫినెట్గా మంచి సొల్యూషన్ అండి ఇది.
తర్వాత ఏంటంటే ఈవినింగ్ 3 తర్వాత దీన్ని మనము స్ప్రే చేసుకుంటే మొక్కలకి చాలా చాలా మంచిది. ఒకవేళ ఇన్ కేస్ రెయిన్ లేకుండా ఉంటే గనక ఈవినింగ్స్ బెస్ట్. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.